హే గైస్, అర్జెంట్ వర్క్ మీద మనం బయటకు వెళ్ళాలన్నప్పుడు మన బైక్ స్టార్ట్ అవ్వకపోతే ఎంత ఫ్రస్ట్రేట్ అవుతాం? బైక్ స్టార్ట్ అవ్వకపోతే నేను చెప్పే థింగ్స్ ఒక్కసారి చెక్ చేసుకొని మెకానిక్ దగ్గరికి వెళ్ళండి. సో ఫస్ట్ బైక్ ఆగిపోయిందంటే మనము, అంటే స్టార్ట్ అవ్వట్లేదంటే ఏం చూస్తాము? ఫస్ట్ ఫ్యూయల్ ఉందా లేదా అని చూస్తాము. దాని తర్వాత బ్యాటరీ సరిగా వర్క్ అవుతుందా లేదా అని చూస్తాం కదా. సో అలాంటి టెన్షన్స్ ఏమి పడకుండా ఒక నేను చెప్పే 5 థింగ్స్ ఒక్కసారి చెక్ చేసుకోండి. దాని తర్వాత కూడా బైక్ స్టార్ట్ అవ్వలేదంటే మెకానిక్ దగ్గరికి వెళ్ళండి. ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్ ద వీడియో. దిస్ ఇస్ నరేష్ బొమ్మగాని అండ్ వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ జర్నీ. సో బైక్ స్టార్ట్ అవ్వట్లేదు అంటే ఫస్ట్ మనం ఏం చెక్ చేయాలంటే, మనకు తెలియకుండా ఏంటంటే ఫ్యూయల్ ట్యాంక్ క్యాప్ ఉంటుంది కదా, అక్కడ మనకు ఒక అవుట్లెట్ అంటే ఎయిర్ అనేది బయటికి లోపలికి పంపించడానికి ఒక చిన్న వెంట్, వెంట అంటే బిలం అని అర్థము. ఆ వెంట్ దగ్గర ఏదైనా బ్లాక్ అయిందనుకోండి మనకు బైక్ అనేది స్టార్ట్ అవ్వదు. సో ఇది మనకు నార్మల్గా క్యాప్ తీయగానే ఆ హోల్ అనేది మనకు కనబడుతూ ఉంటుంది, ఆ వెంట్ అనేది. సో దీని మధ్యలో ఏదైనా అంటే ఆ అవుట్లెట్ మధ్యలో ఏమైనా మనకు అడ్డుపడితే దాన్ని మీరు సన్నపిన్తో కానీ లేదంటే మామూలుగా బ్లో చేసినట్లయితే, ఊదరం కానీ చేసినట్లయితే మీకు ఎలాంటి సమస్యనైతే అంటే స్టార్టింగ్ ట్రబుల్ అయితే ఇవ్వదు. ఇదొకటి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటిదంటే మనం క్లచ్ అనేది సరిగా ప్రాపర్గా యూజ్ చేసి స్టార్ట్ చేయమన్నమాట. ఏంటంటే మెయిన్గా మనము బైక్ అనేది అప్పుడప్పుడు కొన్ని బైక్స్కి ఏంటంటే మొత్తం గేర్స్ నుండి తీసిన తర్వాతనే మనకు బైక్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ కూడా అంతే, స్టార్టింగ్ టైంలో ఏంటంటే క్లచ్ అనేది ప్రాపర్గా మనము కనుక రిలీజ్ చేయకపోతే బైక్ అనేది స్టార్ట్ అవ్వదు క్లచ్ని. సో అలాంటి టైం అప్పుడు ఏం చేయాలంటే కొంచెం మనము గేర్స్లో ఉన్న బండిని న్యూట్రల్కి తెచ్చేసి మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేస్తే అది స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ కంపల్సరీ ఉంటుంది. అండ్ అనదర్ వన్ ఏంటంటే మనకు బ్లాకింగ్ ఎగ్జాస్ట్. సైలెన్సర్లో కనుక బ్లాక్ అయిందనుకో, అంటే నార్మల్గా మనము నీటిలో కానీ వెళ్ళేటప్పుడు సైలెన్సర్కు నీళ్లు వెళ్ళినప్పుడు, లేదు అంటే వేరే రీజన్స్ వల్ల కానీ, లేదంటే పక్కన ఎవరైనా పిల్లలు కానీ మనకు ఆ ఎగ్జాస్ట్లో అంటే సైలెన్సర్లో రాళ్ళు కానీ ఇలాంటివి కాగితాలు కానీ ఇలా వెయ్యడం వలన మనకు బైక్ అనేది కంపల్సరీ స్టార్టింగ్ ట్రబుల్ అనేది ఇస్తుంది. ఒక్కసారి మీరు ఈ థింగ్ కూడా ఒక్కసారి చెక్ చేసుకున్న తర్వాత బైక్ స్టార్ట్ అవుతుందో లేదో చూడండి. అండ్ అనదర్ వన్, లూజ్ స్పార్క్ ప్లగ్ వైర్. అంటే ఏం లేదు, నార్మల్గా రైడర్స్కి నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మనకు ప్లగ్ అనేది ఉంటుంది కదా, అది ఎందుకు లూజ్ అవుతుంది అంటే మామూలుగా మనం జర్క్లు ఇవ్వడం వల్ల కానీ లేదంటే ఎత్తి వేయడం వల్ల కానీ నార్మల్గా అలా వెళ్ళినప్పుడు ఈ ప్లగ్ అనేది మనకు కనెక్షన్ అనేది లూజ్ అవుతుంది. అలాంటప్పుడు ఏం లేదు, ఆ ప్లగ్ను తీసి అంటే అన్ప్లగ్ చేసి మళ్ళీ ప్లగ్ చేయడమే. అండ్ లాస్ట్ వన్, ఇంజన్ కట్ ఆఫ్ స్విచ్. ఈ సిచ్యువేషన్స్ అయితే చాలామంది ఫేస్ చేసి ఉంటారు, నేను కూడా ఫేస్ చేసే ఉన్నాను. నార్మల్గా నా ఫ్రెండ్స్కి బైక్ ఇచ్చినప్పుడు నీ బైక్ స్టార్ట్ అవ్వట్లేదురా అంటారు. అట్లాంటప్పుడు నేనేమంటా అంటే, నీ దగ్గర నీకు రైట్ సైడ్లో ఒక రెడ్ కలర్ స్విచ్ ఉంటుంది మామ, ఆ స్విచ్ బటన్ నువ్వు ఆన్ చేసి స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుంది అని చెప్తా. ఇది మెయిన్ చూసుకోవాల్సింది. సో ఈ థింగ్స్ అయితే మీరు కంపల్సరీ చెక్ చేసుకుంటే మాత్రం మెకానిక్ దగ్గరికి వెళ్లకుండా మీరు నైట్ టైంలో మాత్రం మనకు మెకానిక్ అనేవాడు అవైలబుల్గా ఉండడు. సో అలాంటి టైం అప్పుడు ఈ టిప్స్ అనేవి బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేయమని కూడా మీ ఊళ్ళోని మీ ఫ్రెండ్స్ని అందరికీ చెప్పండి.